ఫ్రెండ్స్ కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీస్ బ్యారక్పూర్ నుంచి మనకు స్టాఫ్ నర్స్ అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ అసిస్టెంట్ టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఈ బ్యారక్పూర్ ఈ బారక్పూర్ అనేది మనకు కోల్కత్తాలో ఉంటుందండి సో నాకు ఇది చెప్తూ ఉంటే గుర్తొస్తుంది ఇంతకుముందు నేను అస్సాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ చెప్పాను అలాగే బెంగళూరు ఇలా చెప్తూనే ఉంటాను కొంతమంది అస్సాం ఎందుకు బెంగళూరు ఇలా కోల్కతా ఎక్కడెక్కడో అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి మొహమాటం లేదు సో నాకు కావాల్సింది గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు ఎక్కడైనా చేస్తామని సిద్ధంగా ఉండే వాళ్ళు మాత్రమే కావాలండి వ్యూస్ కోసం నేను వీడియోస్ చేయట్లేదు దీనికి ఒక ఐదు వందల వ్యూస్ రనిలేదు చాలు నాకు సో ఐదు వందల మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కదా కొంతమంది అంటారు ఒక్కరి కోసం ఇట్లా రెండు వందల కోసం మూడు వందల మంది కోసం చేస్తే మేమంతా ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకో చేసుకుంటామని ఎవరిని బెదిరిస్తారండి ఖచ్చితంగా చేసుకోండి అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నాకేం ఇబ్బంది లేదు నాకు కావాల్సింది కొంతమంది ఉన్నది చాలన్నమాట ఓకే సో ఇక ఇది చూడండి చాలామంది కంటోన్మెంట్ బోర్డ్ అనే నోటిఫికేషన్లకి ఆఫ్లైన్లో అప్లై చేయాలేమో అనుకుంటూ ఉంటారు ఆఫ్లైన్లో అప్లై చేస్తే రావని చెప్పి కూడా ఒక అపోహ ఉంది అందరిలో కానీ ఇది ఆన్లైన్లో అప్లై చేసే విధానం పెట్టడం జరిగిందనమాట ఆఫ్లైన్ పంపించాల్సిన అవసరం లేదు ట్వంటీ థర్డ్ అక్టోబర్న ఈ నోటిఫికేషన్ విడుదలైంది విడుదలైన డేట్ నుంచి ముప్పై రోజుల్లో అప్లై చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో మనకు నవంబర్ ఇరవై మూడో తారీఖు వరకు టైం ఉంది దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఆన్లైన్ లింక్ నేను కిందిస్తాను డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోతే మీరు స్టార్టింగ్లో ఆ యొక్క కోల్కతాలోనే జాబ్ చేయవలసి ఉంటుంది కొంచెం ఓపిక పట్టుకుంటే ఒక ఐదేళ్లలో మన సొంత రాష్ట్రానికి మనం రావచ్చు అనమాట ఇక్కడ స్టాఫ్ నర్సు లోయర్ డివిజన్ క్లర్క్ అసిస్టెంట్ టీచర్ అని చెప్పి ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఇచ్చారు లోయర్ డివిజన్ క్లర్క్కి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలన్నమాట సో టైపింగ్ స్పీడ్ అయితే మనకు వచ్చి ఉండాలి నిమిషానికి ముప్పై పదాలు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగి ఉండాలన్నమాట కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి ఇంగ్లీష్ అండ్ హిందీ ఓకే సో ఇక ఐదు ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి ఒకటి ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఇక మనకు పీడబ్ల్యూడీ వాళ్ళకు కేటాయించారనమాట చూసినట్లయితే మనకు ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు బేసిక్ పే ఇది అంటే ఇరవై ఐదు వేలు అంటే మనకు నలభై వేల రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నార్మల్ ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేసే అభ్యర్థులకు వయసు అనమాట ఇక స్టాఫ్ నర్స్ ఎవరైతే జిఎన్ఎం బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లై చేయండి అలాగే మీకు ఫీమేల్ నర్స్ మిడ్ వైఫ్ ఫ్రీలో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి మీ యొక్క నర్సింగ్ కోర్స్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఒక పోస్ట్ ఉంది ముప్పై ఏడు వేల ఆరు వందల బేసిక్ పే మాత్రమే యాభై వేల రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది మనకు ఏజ్ ఇచ్చారు ఇక చూడండి అసిస్టెంట్ టీచర్ పదకొండు ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి నాలుగు ఎస్సీకి మూడు ఎస్టీకి ఒకటి ఓబీసీకి మూడు కేటాయించారండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి మీరు టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సో డిఈడి అండి ఇక్కడ మనకి ఇచ్చిన బ్రాకెట్లో బై వాట్ ఎవర్ నేమ్ నోన్ సో మా మనము మన రాష్ట్రాల్లో ఏదైతే పేరుందో ఉందో డిఈడి సో ఆ డిఈడి అది చేసి ఉండాలన్నమాట సో ఇక మనకు ఇక్కడ సీట్ ఎట్టి ఇలాంటివి ఏమో అవసరం లేదు జస్ట్ మీరు డిఈడి చేసి ఇంటర్మీడియట్ పాస్ అయితే అసిస్టెంట్ టీచర్ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు శాలరీ బేసిక్ పే అంటే వీళ్ళు కూడా నలభై వేల రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చు అనమాట ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు చూడండి మనకు ఐదేళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకైతే మూడేళ్ళు ఫిజికల్లీ హ్యాండికాప్ట్ పర్సన్స్కు పది సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకే ఇక ఈ ఉద్యోగాలకు చూడండి మీకు ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోయర్ డివిజన్లర్క్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ దాని తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుందనమాట సో ఇక స్టాఫ్ నర్స్ అసిస్టెంట్ టీచర్ ఉద్యోగాలకి అయితే ఓన్లీ రిటర్న్ టెస్ట్ మాత్రమే పెడతారండి వాళ్ళకి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఏమి ఉండదు సో రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన అభ్యర్థుల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది కానీ లోయర్ డివిజన్ లర్క్ ఏంటంటే వాళ్ళకి టైపింగ్ పెడతారు సో ఈ రిటర్న్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి సో జాగ్రత్తగా రాయాలి నాకు తెలిసి వన్ వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సో స్కిల్ టెస్ట్ అనేది మనకు కంప్యూటర్లో పెట్టడం జరుగుతుందనమాట ఓకేనా సో మీరు ఆఫీషియల్ వెబ్సైట్ కింద నేను ఇస్తాను సో అక్కడి నుంచి మీరు అప్లై చేయొచ్చు మనం ఫీజు ఇచ్చారు అది ఓన్లీ జనరల్ కేటగిరీలో అప్లై చేసే అభ్యర్థులకు మాత్రమే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫిజికల్ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదండి వాళ్ళు మాత్రం జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రం రెండు వందల యాభై రూపాయలు ఫీజు అయితే పే చేయాలి ఓకేనా సో ఇక మనకు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయంటే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు మనకి ఎక్కడ ఉంటుందని నాకు తెలిసి మ్యాక్సిమం అవుట్ ఆఫ్ స్టేటే ఉంటుంది సో మీకు బై ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీకు వాళ్ళు ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో కాబట్టి దాని గురించి టెన్షన్ తీసుకోవద్దండి నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా నేను చెప్తాను ఈయనప్పుడు మనం ఏం చెప్పలేం పలాన్చోట పలాని చోట ఉంటుందని చెప్పి మాక్సిమం అవుట్ ఆఫ్ స్టేట్లో ఉంటుంది ఓకే ఇది ఫ్రెండ్స్ మనకు కంటోన్మెంట్ బోర్డు నుంచి విడుదలైన ఉద్యోగాల వివరాలు సో నచ్చితే చూడండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ కామెంట్స్ చేయొద్దండి ఇది ఎందుకు పెట్టావు బో పెడుతున్నాయి ఒక పోస్ట్ రెండు పోస్టులు అని చెప్పి కామెంట్స్ చేయొద్దండి ఎటువంటి నష్టమే లేదు ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే